తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల పట్టుదలతో కొన్ని కార్యక్రమాల్ని విజయపదంలో నడిపించగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతతని కోరుకుంటారు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబపరమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు అన్ని సక్రమంగా ఉంటాయి. సంతానం యొక్క పురోగతి, పురోగమనం బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సాంకేతిక విద్య కానివ్వండి, వైద్య విద్య కానివ్వండి, పిహెచ్డీ కానివ్వండి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి పరీక్షలకు సంబంధించిన విషయ వివరాలు కొంత నత్తలకే నడుస్తాయి. కొన్ని విఘ్నాలు, ఆటంకాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. అయితే వీటిని త్వరలోనే దాటుకోగలుగుతామనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీరు కలిగి ఉంటారు. గ్రహస్థితి కూడా అదే సూచిస్తుంది. కళా సాంస్కృతిక రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీ ప్రతిభా పాట వరకు గుర్తింపు లభిస్తుంది. మానసిక సంతోషం కలుగుతుంది. విదేశీయాల సంబంధమైనటువంటి ప్రయత్నాలు మీరు చేయకుండానే విదేశాలు వెళ్ళడానికి అవకాశం వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఎంత జాగ్రత్త వహించినప్పుడు కూడాను ఖర్చుల్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఖర్చులు అదుపు చేయడం మన వల్ల కాదు, ఆదాయాన్ని పెంచుకోవడం ఒకటే మార్గం అనే ఉద్దేశంతో ఆ రకమైన దిశలో మీరు అడుగులు వేస్తారు. అందుకు సంబంధించిన వ్యూహాలని, ప్రతి వ్యూహాన్ని రచిస్తారు. రాజకీయ జీవితంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. నామినేటెడ్ పోస్టులు ప్రయత్నిస్తున్న వారికి నామినేటెడ్ పోస్టులు లభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏ విషయంలోనూ ఏమాత్రం తట్టుబాటు పడకుండా నిదానంగా సౌమ్యంగా అందరితో మాట్లాడుతూ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. మీ ఆంతర్యం ఏదైతే ఉందో, మీ మనసులో ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో, ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి చెప్పకుండా కనీసం భార్యకు కానీ, స్నేహితులకు కానీ, అత్యంత సన్నిహితులకు కానీ ఎవరికి చెప్పకుండా మీరు గోప్యంగా ఉంచి సమయం వచ్చినప్పుడు వాటి వివరాలను వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచే పరిస్థితిగా మీరు చేయగలుగుతారు. అది గ్రహస్థితి స్పష్టంగా సూచిస్తోంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాడికి గ్రీన్ కార్డు లభిస్తుంది. మానసికమైన సంతోషం, మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. శుభకార్యాలకు సంబంధించిన విషయ వివరాలు ఎట్టకేలు కొలిక్కి వస్తాయి. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులు గాని, బంధువులు గాని ఈ శుభకార్యాలకి సహాయపడతామని చెప్పని మీకు మాట ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయాలు గాని, ప్రేమ వివాహాల విషయంలో గాని జోక్యం చేసుకోవచ్చని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఈ మకర రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూల ఫలితాలు ఉంటాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. శివరాత్రి నాడు ఆవు పాలతోటి పరమేశ్వరికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శివరాత్రిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరవద్దు. శివార్చన అనేటువంటిది చాలా ముఖ్యం. మహాశివరాత్రి మహత్తరమైనటువంటి పర్వదినం కనుక ఆ రోజు స్వామివారిని పూజ చేసుకుని అభిషేకం చేసుకుని మీ జాతరైనటువంటి దాన ధర్మాలు పేదలకు చేసేటట్టయితే దాని యొక్క ఫలితం అనేది మీకు వెనువెంటనే ఉంటుంది. సానుకూలమైనటువంటి మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. మీ యొక్క వంశము, కుటుంబము, సంతానము అందరూ కూడాను ఇంటిని పాది క్షేమంగా ఉంటారు. మానసికమైనటువంటి ధైర్యం, ఉత్సాహం కలుగుతుంది. ఈ మకర రాశి వారు కూడాను అందరూ చెప్పినట్టుగానే ఓర్ణమశివయ వ్రతంతో దీపారాధన చేస్తే మరింత సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ వృత్తులు పరమేశ్వరుడికి ఇష్టం కనుక వాటితో దీపారాధన చేయమని మీకు అందరికీ సూచిస్తున్నాను.